అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒక్కడున్నాడు రచయిత జొన్నలగడ్డ రామలక్ష్మి గారు ఇక కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళితే మా వారు రాజశేఖరం హై స్కూలు టీచర్గా రిటైర్ అయి నాలుగు నెలలయ్యింది రాజమండ్రిలో సొంత డాబా ఇంట్లో ఇద్దరమే ఉంటున్నాం పిల్లలేమో విదేశాల్లో ఉన్నారు ఏడాదికో రెండేండ్లకో ఓసారొచ్చి కనిపించి తమ పిల్లల్ని ఓసారి చూపించి వెళ్ళిపోతుంటారు నాకైతే తీర్థయాత్రలు చేయాలని ఉంది అందుకు ఇదే సమయం కూడా అదే ఆయనకి చెబితే దేవుడి ఉనికి మనకి తెలిసేది కాదు దైవాంశతో అవతార మూర్తులుగా మన మధ్యకొచ్చి మనలో ఒకరై కొన్ని ఆదర్శాలు విలువల్ని నెలకొల్పి వెళ్ళిపోయారే వాళ్ళు అసలైన దేవుళ్ళని నువ్వు ఒప్పుకునే మాటైతే తీర్థయాత్రకు నేను సిద్ధం అన్నారు వెంటనే నాకు అర్థం కాలేదు ఆ మాటే చెబితే గురువే దేవుడనుకో ఆ గురువుకి శిష్యులే అవతారమూర్తులనుకో వాళ్ళ ఇళ్ళే ఆలయాలు వాళ్ళున్న ఊర్లే మనకి యాత్రాస్థలాలు అన్నారాయన తన ఆదర్శాన్ని పాటిస్తూ ప్రచారం చేస్తూ కొందరినైనా ప్రభావితం చేయాలన్న ఆశతో ఆయన ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు ఆశ నిరాశ కాలేదు జీవితంలో స్థిరపడ్డ శిష్యులు చాలామంది ఆయనతో టచ్లో ఉన్నారు వాళ్ళలో ఎవరింటికెడతాం ఎందరింటికెళ్తాం నా సందేహానికి బదులుగా మన రామకృష్ణుడి జాబితా ఉందిగా అది ఫాలో అయిపోదాం అన్నారు ఆయన ఉద్యోగం అప్పుడు విద్యార్థులకి ఉచిత కోచింగు ఇచ్చేవారాయన ఇంటికొచ్చే వాళ్లలో అన్నపానాదులు మా ఇంట్లోనే ఆ గౌరవంతో ఊరి వాళ్ళు మాకు తృణమో ఫలమో వస్తురూపేణ ఇచ్చేవారు శిష్యులు ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవారు మా వారి ప్రియ శిష్యుల్లో ప్రథమ స్థానం రామకృష్ణుడిది చిత్రమేమిటంటే అతడి సందేహాలు పాఠాల్లోవి కాదు లౌకికమైనవి జవాబు నచ్చకపోతే వాదనకు దిగేవాడు గాంధీజీ చొక్కా వేసుకోడు తన పనులు తనే చేసుకునేవాడు అన్ని మతాల్ని గౌరవించేవాడు మన నేతలు ఆయనకి అనుచరులే ఆయన పేరు చెప్పుకునే పైకొచ్చారు దేశానికి పనులెన్నో చేశారు కానీ ఒక్కరూ ఆయన జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోలేదు మరి గాంధీజీ మనకి ఆదర్శప్రాయుడా కాదా కాకపోతే ఆయన ఆదర్శ పాలన వల్ల ప్రయోజనమేమిటి అని అడిగాడు ఓసారి ఆ ఆదర్శాల ప్రేరణతో నేతలే కాదు మనము ముందుకెడుతున్నాం ఆ ఆదర్శ పాలన అసాధ్యం అనేవారు ఎందరున్నా కాదనగలవాడు ఒక్కడుండాలి ఆ ఒక్కడు గాంధీజీ ఆయన ప్రేరణతో ఆదర్శ పాలనకి ప్రయత్నమైనా చేస్తాం అది ఆయన ఆదర్శ పాలన ప్రయోజనం అన్నారాయన కానీ పదవి అధికారం ఉన్న నేతలకు అలా అనిపించినట్లు లేదు అన్నాడతడు నెహ్రూ తదుపరి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి సొంత కారు లేదు ఆయన పిల్లలకు రాజకీయంగా ప్రాధాన్యం లేదు ప్రధానిగానూ ఊహకందని సామాన్య జీవితం గడిపాడాయన అయితే ఆయనలా ఉండని వాళ్ళు దేశాన్ని గొప్పగా పాలించొచ్చు కానీ పదవి ఉండగాను ఆదర్శ పాలన చేసి ఒక్కడున్నాడు అనిపించారు శాస్త్రిగారు అన్నారాయన అంటే ఆదర్శ పాలనకు ఎప్పుడూ ఒక్కడేనా రెండో మనిషి ఉండడా అన్నాడు రామకృష్ణుడు రెండో మనిషి గురించి నీకెందుకు ఆదర్శ పాలనలో ఆ ఒక్కడు నువ్వే కావాలనుకో అన్నారాయన ఆయన ఆ మాట అతడితో మాత్రమే అన్నారు ఆయనకి అతడంటే అంత నమ్మకం ఇప్పటికీ వాళ్ళ మధ్య అలాంటి టాపిక్స్పై ఉత్తరాలు నడుస్తుంటాయి తీర్థయాత్ర గురించి కూడా రాస్తే అతడు తన వద్దనున్న మేష్టారి శిష్యుల జాబితా పంపుతూ తప్పక కలుసుకోవాల్సిన నలుగురి పేర్లు వివరాలు ఇచ్చాడు తన పేరు ఇవ్వలేదు తన ఇంటికి రమ్మని ఆహ్వానించలేదు అలా మా తొలి యాత్రాస్థలం హైదరాబాదు నమస్కారం మాస్టారు అటు చూస్తే తెల్లని కుర్తా పైజామాలో మెరిసిపోతూ హుందాగా నవ్వుతూ నరసింహం ఇంటికి రావడానికి అన్ని వివరాలు ఇచ్చావు అవి వన ఏకంగా స్టేషన్కి వచ్చేసావు అన్నారాయణ మిమ్మల్ని స్వయంగా ఇంటికి తీసుకెళ్తేనే కదా నాకు తృప్తి అని నా వైపు తిరిగి నమస్కారం అమ్మ గుర్తున్నానా నరసింహాన్ని పాతికేండ్ల క్రితం మేస్టారు ఫ్రీగా ట్యూషన్లు చెబితే మీరు అమ్మకంటే ఎక్కువగా ఆదరించి అన్నం పెట్టేవారు అంటూ చేతులు జోడించాడు చూడగానే దన్నం పెట్టాలనిపించే హోదాలో ఉన్నాడు తను నాకు చేతులు జోడించడానికి సంకోచించకపోవడం ఆశ్చర్యమే మా సూట్ కేసు ఎయిర్ బ్యాగు బలవంతంగా అందుకున్నాడతడు ప్లాట్ఫామ్ బయట తెల్లగా మిలమిలా మెరిసిపోతున్న పెద్ద కారు దగ్గర ఆగాడు ఈ కారు తెచ్చింది షో కోసం కాదు మీకు సదుపాయంగా ఉంటుందని అని సంజాయిషి ఇచ్చాడు ఆయనకి సదుపాయాలు ఇష్టమే కానీ షో నచ్చదు గొప్ప శిష్యుడే ఆ విషయం బాగానే గుర్తుంచుకున్నాడు తనే డిక్కీ తెరిచి సామాను పెట్టాడు మా కోసం తనే తలుపులు తీశాడు తనే డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకెళ్తూ తన కథ చెప్పాడు చదువు అయ్యాక ఉద్యోగం దొరక్క చివరికి ఓ టిఫిన్ సెంటర్లో సర్వరుగా చేరాడట ఆ అనుభవంతో తనే ఓ టిఫిన్ సెంటర్ పెట్టాడట ఐదు సంవత్సరాలలో హోటల్ తెరిచాడట అక్కడి నుంచి వెనక్కి చూసుకోలేదట మీకు తెలిసిందే మళ్ళీ చెబుతున్నానేంటని అనుకోకండి బ్రతకడానికి ఏం పని చేసినా తప్పులేదు కానీ అనుక్షణం ఎదుగుదల గురించే ఆలోచించమనే మీ మాటే నా ఎదుగుదలకి కారణమయ్యింది కానీ ఎదుగుదల కంటే విలువలకే ప్రాధాన్యం ఇవ్వాలని మీరన్న మాట పూర్తిగా పాటించలేకపోయానన్న చేదు నిజం నన్ను బాధిస్తుంది అందుకే ఈ సంజాయిషి అన్నాడు నరసింహం నాకు చెల్లుమంది ఆదర్శ పాలనలో మా వారికి నేను ఇబ్బంది కలిగించాను కానీ సంజాయిషి ఇవ్వాలని తోచలేదు శిష్యుడు సంజాయిషి వారికి నచ్చినట్లు లేదు మనతో వచ్చిన చిక్కే ఇది విశ్వామిత్రుడి తపోభంగానికి మేనకని తప్పుబడతాం అన్నారు అలాగనేశారు కానీ మీరే చెప్పండి మాస్టారు రాష్ట్రపతి భవన్లో కలాం గారు పాటించిన ఆదర్శాలు గతంలో రాధాకృష్ణన్ వంటివారు పాటించలేదు అలాగని వారిని తక్కువ చేస్తామా మా వారు నవ్వి ఆదర్శాలు వేరు విలువలు వేరు నిన్ను సమర్థించుకునేందుకు విలువలకు మారుపేరైన మహనీయుల్ని ఇందులోకి లాగకు చెప్పదలచుకున్నది సూటిగా చెప్పు అన్నారు నాకు విలువలే ప్రధానం బ్రతుకుతెరువుకి హోటళ్ళు నడుపుతూ వేరెందరికో బ్రతుకుతెరువు కల్పించాను తప్పనిసరి అయిన మేరకే అడ్డదార్లు తొక్కుతున్నాను అవసరమైనప్పుడే వైభవాన్ని ప్రదర్శిస్తున్నాను అయితే గతాన్నెన్నడూ మరచిపోలేదు పేదల్ని అసహాయుల్ని ఆదుకునేందుకు శరణాలయాలు నడుపుతున్నాను అక్కడ మీ ఆదర్శాలే అమలు చేస్తున్నాను అన్నాడతడు అతడిల్లు ఇంద్రభవనంలా ఉంది ఇంట్లో వాళ్ళు దేవతల్లా ఉన్నారు లోపలికెళితే బొందితో స్వర్గానికి వచ్చినట్లుంది విశేషమేమిటంటే ఆ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని దేవతల్లా ఆరాధించారు మా రాజశేఖరం మాస్టారేయన విద్యార్థుల్ని హైస్కూలు దశలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో ఇంజనీరింగులో ఫ్రీ సీట్ వస్తే కాదని బిఎస్సీ చదివారు ఎంఎస్సికి స్కాలర్షిప్ వస్తే కాదని బీఈడీ చేసి టీచర్ అయ్యారు ఆయన టీచర్ అవ్వకపోతే బహుశా ఈరోజు నేను ఎక్కడో చిన్న హోటల్లో గిన్నెలు కడుగుతూ ఉండేవాణ్ణి అన్నాడతడు ఆయన గురించి ఈమె మాస్టారి భార్య భవానీదేవి మాస్టారు గంగా అంటారు కలవారింట పుట్టినా మేస్టార్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మాస్టారి ఆదర్శాలకి తలోంచి పుట్టింటి వైభవాల్ని కాలదన్నారు ఈమె మాస్టార్కి ధర్మపత్ని కాకపోతే నాకిలాంటి భవిష్యత్తు ఉండేది కాదు అన్నాడతడు నా గురించి ఇంట్లో వాళ్ళ మొహాలు చూస్తే ఇష్టమైన పాట మళ్ళీ మళ్ళీ వింటున్నట్లు అనిపించింది మాస్టారు నన్ను గంగా అనేవారని అతడంటే చురుక్కుమంది ఎందుకంటే కాలేజీలో నాకు ఆయన రెండేళ్లు సీనియర్ డిబేటింగ్ ఛాంపియన్ ఆయన ఉపన్యాసాలు బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉండేవి నాకు ఆయనంటే ఆకర్షణ మొదలై ప్రేమగా మారింది నేనే ఆయనకు ఆ విషయం చెబితే ఆయన వెంటనే ఒప్పుకోలేదు తన వంటి మామూలు మధ్యతరగతి వాడితో పెళ్ళికి మా వాళ్ళు ఒప్పుకోరన్నారు కానీ నేనే ఒప్పించా హై స్కూల్ టీచరై ఆ వృత్తికి జీవితాన్ని అంకితం చేసి సీదాసాదాగా జీవించడం తన ఆశయమని స్పష్టం చేశారు దానికి ఒప్పుకున్నా జీవితంలో స్థిరపడ్డాకే కాపురమన్నారు సరేనని నాది ఒకే ఒక్క షరతు మీరు దేశాన్ని ఉద్ధరించండి సహకరిస్తాను మన పిల్లల పెంపకం బాధ్యత మాత్రం నాది అన్నాను నా పిల్లల్ని నా ఆదర్శాలతో పెంచకపోతే ఇతరులకి నేనేం ఉపయోగపడతాను అన్నారాయన మీరు మహాత్ములు మహాత్ములు తమ వాళ్ళ గురించి ఆలోచిస్తే సమాజం నష్టపోతుంది పిల్లల బాధ్యత నా కొదిలేయడమే మీ ఆదర్శాలకు మంచిది అన్నాను అయిష్టంగానే ఒప్పుకున్నా వారు ఆ మాటకు కట్టుబడ్డారు ఆ తర్వాత మాకు ఓ అమ్మాయి అబ్బాయి ఒక్కొక్కరిని మూడేండ్లు మాత్రమే పెంచి మా పుట్టింట్లో అప్పగించేశాను వీలును బట్టి వాళ్ళొచ్చి మమ్మల్ని చూసేవారు మేమెళ్ళి వాళ్ళని చూసేవాళ్ళం ప్రేమించిన రాజశేఖరంతో ఆదర్శప్రాయంగా నా జీవితం భవిష్యత్తుకి బంగారు బాట పడేలా నా పుట్టింట్లో మా పిల్లల జీవితం నా జీవితంలో ఇదో సర్దుబాటు పిల్లలంటే ఆయనకు వల్ల ప్రేమ మహాభారతంలో గంగాదేవి తన పిల్లల్ని భర్త శంతనుడికి దూరం చేసిందిగా ఆ విషయం ప్రస్తావించి ఆయన నన్ను తన పాలిటి గంగా అనేవారు మాస్టారికి గంగా నాకు మాత్రం అన్నపూర్ణమ్మ అని నా పరిచయం పూర్తి చేశాడతడు ఓ రోజు ఊరు ఓ రోజు అతడి శరణాలయ్యారు అక్కడ ఆరోగ్య ఉత్సాహాలతో మిసమిసలాడిపోతున్న ఆశ్రితుల్ని చూస్తే అతడికి చెయ్యెత్తి దన్నం పెట్టాలి అనిపించింది కానీ తనేం చేసినా ఆ ఘనత మాదే అనేస్తున్నాడు చివరి రోజు మీ యాత్రలో మొదటి మజిలీకి నన్ను ఎన్నుకొని గౌరవించారు కృతజ్ఞత అన్నాడతడు ఆ ఘనత నాది కాదు మన రామకృష్ణుడిది వాడే ముందు నీ పేరు సూచించాడు అన్నారు మావారు నరసింహం ఆశ్చర్యంగా రామకృష్ణుడెవరు మాస్టారు నాతో టచ్లో లేడే అన్నాడు నీకు బాగా జూనియర్లే నీతో టచ్లో లేకపోయినా నా శిష్యుల్లో సీనియర్లు జూనియర్లు అందరి వివరాలతోనూ నాతో టచ్లో ఉంటాడు అన్నారు మాస్టారు అయితే మీ లిస్టులో నెంబర్ టూ ఎవరు మాస్టారు నరసింహంలో కుతూహలం దయానంద్ ఈ ఊర్లోనే మూవీలకి టీవీలకి స్క్రిప్ట్ రైటరు అన్నారు మావారు అరే దయానందు మీ స్టూడెంటా వెరీ పాపులర్ అని ఉత్సాహపడి ఎటొచ్చి తన స్క్రిప్టుల నిండా క్రైము సెక్సును అన్నాడు నరసింహం ఇబ్బందిగా మా వారు బదులివ్వలేదు నరసింహం మమ్మల్ని దయానంది ఇంటికి తీసుకెళ్లాడు పొట్టిగా బొద్దుగా ఉన్న దయానందు ఉంటున్నది రెండు వేల ఆరు వందల చదరపడుగుల్లో పెద్ద అపార్ట్మెంట్ హాల్లో ఓ షోకేస్ నిండా బోలెడు షీల్డులు కప్పులు దయానందు కొడుక్కి ఐదేండ్లు కూతురికి మూడేండ్లు ఇద్దరినీ స్కూల్లో వేసేశారు భార్య బ్యాంకు ఉద్యోగట ఇంట్లో ఒక్కడే ఉన్నాడు ముగ్గురో నలుగురో పనివాళ్ళున్నారు మాకు మర్యాదలు బాగా జరిగాయి ఇంట్లో గదిలో అతడి అమ్మా నాన్నల ఫోటో పక్కన మా ఇద్దరి ఫోటో కనపడింది నిజానికి హాల్లో ఉండాలి కానీ ఆ షీళ్లుల పక్కన మీ ఫోటో ఉంచడానికి మనసొప్పలేదు అతడు నాకే అర్థమైంది తనకర్థం కాదా అయినా అర్థం కానట్లు ఎందుకని అన్నారు మావారు ఆశయ సాధనకి మహాత్ములకైతే సాధనాలు అక్కర్లేదు నాలాంటి సామాన్యుడికి ఏం సాధించాలన్నా డబ్బు అనే సాధనం కావాలి డబ్బు కోసమే రచనలు చేస్తూ డబ్బుతో పాటు పేరు సంపాదించాను అది ఉపయోగించి నా ఆదర్శాలకి తగిన ప్రబోధాత్మక రచనలు చేసి సొంతంగా ముద్రించి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇస్తున్నాను వాటి సారాంశం మీద వ్యాసరచనల పోటీలు నిర్వహించి కానుకలిస్తున్నాను అలా యువతరంలో కొందరైనా ప్రభావితం అవుతారని నా ఆశ అన్నాడు దయానందు చెబుతున్నట్లు లేదు సంజాయిషీలా ఉంది మా వారు అతన్ని మెచ్చుకొని తను రాసిన పుస్తకాలు చూపమన్నారు వాటిలో ఆయన చూడాల్సినదేముండదని అవి ఆయన ఆదర్శాల ప్రతిబింబాలని చెప్పినా చూపమని నొక్కించారు వాటిని చకచకా తిరగేసి ఆదర్శాలు గుమఘుమలాడుతున్నాయి తీరిగ్గా ఆస్వాదించాలి అన్నారు ప్రస్తుతం దయానందుకి భార్యకి కూడా బిజీ షెడ్యూలట ఇది విజిట్ కింద లెక్క రాదు మాస్టారు వీలు చూసుకొని నేనే ఓసారి మీ ఇంటికొచ్చి స్వయంగా మా ఇంటికి తీసుకెళ్తాను అప్పుడు మీరు మా ఇంట్లో కనీసం నాలుగు రోజులుండాలి అన్నాడతడు అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళి డాక్టర్ రాజేశ్వరిని కలిశాం కార్పొరేట్ స్థాయిలో నర్సింగ్ హోమ్ నడుపుతూ కోర్టులు ఆర్జిస్తున్న ఆమె మా కోసం ఓ రోజంతా కేటాయించింది ప్రతి పది మంది ధనిక పేషెంట్లకు పేద పేషెంట్ను ఎన్నుకొని ఉచిత వైద్య సదుపాయాలు అందించాలని నా నియమం అని సంజాయ్షిలో చెప్పిందామే తర్వాత విశాఖపట్నంలోనే బిల్డర్ అలోక్ని కలుసుకున్నాం అతగాడు కూడా కోట్లలో ఆర్జిస్తున్న ఏటా పది మంది పేదలకి ఉచితంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళని కట్టిస్తానని మాస్టర్కి తను సంజాయిషి ఇచ్చుకున్నాడు మీ జన్మధన్యం ఏ ఆశయంతో టీచర్ అయ్యారో అది నెరవేరింది మీ శిష్యులు బాగా ఎదగడమే కాదు మీ ఆదర్శాన్ని గొప్పగా పాటిస్తున్నారు మన తీర్థయాత్ర అద్భుతంగా ముగిసింది అన్నాను ఆయన నవ్వి అప్పుడేనా ఈ యాత్ర ఫలప్రదం కావడానికి కారణమైన రామకృష్ణుణ్ణి ఓసారి కలుసుకొని ధన్యవాదాలు చెప్పొద్దు అన్నారు రామకృష్ణుడు ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు ట్రైన్లో టికెట్ బుక్ చేశాక మావారు అతడికి ఫోన్ చేసి మా రాక గురించి చెప్పారు అయ్యో ఆ ట్రైన్ వచ్చేది ఆఫీస్ టైంలో రిసీవ్ చేసుకోవాలంటే సెలవు పెట్టాలి కానీ రేపు ఆఫీస్లో ముఖ్యమైన పని ఉంది నేను ఉండి తీరాలి ఎలా మాస్టారు అన్నాడు రామకృష్ణుడు నీరసంగా దాందేముంది అడ్రస్ ఉంది నేరుగా మీ ఇంటికి వచ్చేస్తాను అన్నారు మావారు రామకృష్ణుడు సరేనని స్టేషన్ నుంచి తన ఇంటికి రావడానికి కొన్ని టిప్స్ ఇచ్చాడు నేను నిరుత్సాహపడ్డాను స్టేషన్కొచ్చి వచ్చి మమ్మల్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్న ఆ శిష్యులెక్కడా ఇంటికి ఎలా రావాలో టిప్స్ చెప్పే ఈ రామకృష్ణుడెక్కడా తనకి మనం రావడం ఇష్టం లేదు అందుకే మీ తీర్థయాత్రకు కూడా తన పేరు ఇవ్వలేదు అన్నాను మా వారితో ఇష్టం లేకపోతే తన ఇంటికి రావడానికి టిప్స్ ఎందుకు ఇస్తాడు అని నవ్వేశారాయన మా ట్రైన్ ఉదయం పదిన్నరకి భువనేశ్వర్ చేరింది రామకృష్ణుడిచ్చిన టిప్స్తో ట్యాక్సీలో పదకొండు కల్లా అతడి ఇల్లు చేరాం ఇంటి దగ్గర అతడి భార్య యామిని మా కోసం ఎదురు గవర్నమెంట్ క్వార్టర్సు మూడు గదులు హాలు వంటిల్లు విశాలంగా శుభ్రంగా ఉంది ఆమె వెంటనే స్నానాదులకి ఏర్పాటు చేసింది మా వారు స్నానానికి మైసూర్ శాండల్ సోప్ వాడతారు స్నానం చేశాకనే కాఫీ తాగుతారు ఆలస్యంగా టిఫిన్ చేయాల్సి వస్తే ఉప్మా ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ యామినికి తెలుసట భోజనానికి ఎన్నుకున్న మెనూ కూడా మా అభిరుచుల ప్రకారమే ఉంది పలహారం చేస్తూ మా వారు అడిగారు వాడెప్పుడొస్తాడు అని ఆఫీసు తొమ్మిదింటికి ఒంటి గంటకి లంచుకొచ్చి ఆదరా బాదరాగా తినేసి అరగంటలో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం ఐదున్నర దాటాక ఇంటికొస్తారు అంది యామిని అంతలో ఎవరో తలుపు తడితే మనవాడేమో అన్నారు మావారు అబ్బే లంచ్కి ఇంకా గంట టైం ఉంది మిన్ను విరిగి మీత పడ్డా ఈ టైంలో ఇంటికి రారు అని యామిని వెళ్ళి తలుపు తీస్తే బిలబిల నలుగురు లోపలికొచ్చారు వాళ్ళు రామకృష్ణుడి అట మేము వచ్చామని తెలిసి తన గురించి అతడుండగా చెప్పలేని విషయాలు కొన్ని చెప్పడానికి ఇదే సమయమని ఆఫీస్లో అనుమతి తీసుకొని మమ్మల్ని వచ్చారు వాళ్లలో రాఘవన్కి సంస్థ ఎండీతో పడదట ఆయన ఇతని ప్రమోషన్ ఫైలు పక్కన పెట్టేశాడట ఎండీకి నచ్చనిది చేస్తే తన కాన్ఫిడెన్షియల్ రిపోర్టు ఖరాబ్ అవ్వచ్చని తెలిసి రామకృష్ణుడు ఇక్కడికి రాగానే రాఘవన్ కేసు తిరగదోడి ఆ ఫైలు కదిపి అతడికి న్యాయం జరిగేలా చేశాడట రామకృష్ణుడు ఇక్కడికి రెండేళ్ల క్రితం ఏవోగా వచ్చాడట ఆ హోదాకి నాలుగు గదుల క్వార్టర్స్ ఇస్తారు అలాంటిది ఒక్కటే ఖాళీగా ఉంది సీనియారిటీ ప్రకారం అది అక్కడే మూడు గదుల క్వార్టర్స్లో ఉంటున్న రవికి రావాలి కానీ ఏవో అని బదిలీ మీద వస్తున్నాడని పెద్ద క్వార్టర్సుని రామకృష్ణుడి కోసం కేటాయించాడు ఎండి ఇది తెలిసిన రామకృష్ణుడు వస్తూనే ఆఫీస్ గెస్ట్ హౌస్లో దిగి పట్టుబట్టి రవికి రావాల్సిన క్వార్టర్సు ఇప్పించి అతడు ఖాళీ చేసిన మూడు గదుల క్వార్టర్స్లో తను చేరాడట మామూలుగా ఆఫీస్కి అవసరమైన స్టేషనరీ వగైరాల కొనుగోళ్లలో లావాదేవీలుంటాయి ఇతడొచ్చాక ఆ కొనుగోళ్లన్నీ కాలనీ కోఆపరేటివ్ స్టోర్స్కి అప్పజెప్పేశాడట దాంతో అవినీతికి ఆస్కారం లేకపోవడమే కాక రేషన్ సరుకులకే పరిమితమైన నష్టాల్లో ఇరుక్కున్న కాలనీ కోఆపరేటివ్ స్టోర్సు లాభాల బాట పట్టిందట ప్రమోషన్లు వచ్చినా పే కమిషన్లు వచ్చినా ఉద్యోగులకి అరియర్స్ వస్తాయి అకౌంట్ సెక్షన్లో చిరుద్యోగులే అరియర్సు పేమెంట్కి ఒకటికి పదిసార్లు తిప్పుతారట అలాంటిది పెద్ద ఆఫీసర్ అయిన రామకృష్ణుడు ఆ పేమెంటుని సొంత బాధ్యతగా తీసుకొని సకాలంలో అందే ఏర్పాటు చేశాడట సందేహాలుంటే తనే స్వయంగా ఫైల్ తీసుకొని ఆయా ఉద్యోగుల్ని వాళ్ళ సీట్లలో కలుసుకుంటూ ఉంటే కొందరు ఇలా ఉంటే లోకువైపోతావని మందలించారట ఇదేం ఆఫీసర్ అని కొందరు నవ్వినా అవినీతి పరులు తిట్టుకున్నా పై అధికారులు విసుక్కున్నా భరిస్తాడట సొంత లాభం కొంత మానుకొని బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తాడట ఎవరైనా పొగిడినప్పుడు హై స్కూల్లో మా గురువు రాజశేఖరం గారు నాకు ఆదర్శం నాది ఘనత అయితే అది వారిది లోపమైతే నాది అంటాడట వచ్చిన వాళ్ళు ఓ అరగంట ఉన్నారు ఇన్నేళ్ళ సర్వీసులో ఇలాంటి ఏవోని ఎరగం అతడికి ప్రేరణ అయిన మీరొస్తున్నారని తెలిసి ఓసారి చూసి తరిద్దామని వచ్చాం అని వెళ్ళిపోయారు వాళ్ళు ఆశ్చర్యమేసింది గురువే ప్రేరణ అంటాడు ఆ గురువుని చూడటానికి స్టేషన్కి రాలేదు ఆ గురువు కోసం ఆఫీస్కి సెలవు పెట్టలేదు అతడి సహచరులే ఆగలేక ఆఫీస్ టైం మధ్యలో వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళారు తను మాత్రం ఇంకా రాలేదు ఇది నిజంగా ప్రేరణ లేక ప్రదర్శన వాళ్ళు వెళ్ళాక ఇంకా లంచ్ టైం కాకుండానే మళ్ళీ ఎవరో తలుపు తట్టారు వచ్చింది రామకృష్ణుడై ఉండడు అనుకున్నాను కానీ యామిని వెళ్ళి తలుపు తీసి మీరా పెందరాలే వచ్చేశారే అంది వచ్చింది రామకృష్ణుడే అని గ్రహించి హమ్మయ్య గురువు కోసం ఇరవై నిమిషాల క్రమశిక్షణని త్యాగం చేశాడన్నమాట అనుకున్నాను కానీ వచ్చిన అతడు యామినిని రామకృష్ణుడు గారు ఉన్నారా అని అడిగి ఆమె పక్కకి తప్పుకుంటే లోపలికొచ్చాడు అతడి వెనకే చేతిలో నోటుబుక్ పెన్నుతో మరో వ్యక్తి లోపలికొచ్చాడు ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు అందామే అతడు ఆమెని పేరడిగాడు ఇంట్లో ఎవరెవరుంటున్నారని అడిగాడు మా వారిని నన్ను ఎవరని అడిగి తెలుసుకున్నాడు మేము ఈ పూటే వచ్చామంటే ట్రైన్ వివరాలు అడిగాడు ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారేమోనని ఇల్లంతా సోదా చేశాడు సరిగ్గా పది నిమిషాలుండి వెళ్ళిపోయాడు అతడు రామకృష్ణుడు కాదని తేలిపోయింది కానీ ఎవరో యామినికి తెలిసినవాడే అయ్యుండాలి అయి ఉండాలి మా వారు యథాలాపంగా ఎవరమ్మా అతను చూస్తే మా రామకృష్ణుడే గుర్తొచ్చాడు అన్నారు యామినితో దానికి యామిని ఆయన మీ రామకృష్ణుడే అనడంతో ఇద్దరం అవాక్కైపోయాం తేరుకున్నాక అదేమిటి కనీసం ప్రయాణం ఎలా జరిగిందనైనా అడగకుండా మమ్మల్ని పరాయి వాళ్ళన్నట్లు చూశాడు అన్నారు మావారు యామిని నిట్టుర్చి అదంతేలేండి దాన్ని చాదస్తమనాలో ఏమనాలో తెలియదు డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన కట్టుకున్న పెళ్లాన్ని కన్న బిడ్డల్ని కూడా గుర్తించరు అంది ఇంచుమించు లంచు టైంకేగా వచ్చాడు ఇప్పుడు వాడు చేసిన డ్యూటీ ఏమిటి అన్నారాయన ఆశ్చర్యంగా లంచుకు ఇంకా టైం ఉందిలేండి మా క్వార్టర్స్ పెద్దవి కదా కొందరు కొన్ని గతుల్ని వేరే వాళ్ళకి అద్దెకిస్తున్నారు కొందరేమో ఊర్లో సొంతిళ్ళు కట్టుకొని అక్కడే ఉంటూ క్వార్టర్స్ని బయటి వాళ్ళకి అద్దెకిస్తున్నారు అందుకని అప్పుడప్పుడు సర్ప్రైజ్ చెక్స్ ఉంటాయి ఈరోజు మా ఇంటి వంతు వచ్చినట్టుంది అందామే యథాలాపంగా తర్వాత సరిగ్గా ఒంటి గంట ఐదుకి రామకృష్ణుడు వచ్చాడు తర్వాత అతడు మాకోసం ఏ ఏర్పాట్లు చేశాడు పూరి కోనార్క్ వగైరా పుణ్యక్షేత్రాలకి ఎలా తిప్పాడు అన్నవి ఇక్కడ అప్రస్తుతం తిరుగు ప్రయాణంలో మా వారు మన దేశంలో కొందరు తమ ఎదుగుదలకి ఆదర్శాలని ఘనంగా పెట్టి జీవితాన్ని వైభవోపేతం చేసుకొని ఉన్న దాంట్లో అల్పశాతాన్ని మంచి పనులకు వినియోగిస్తున్నారు అలా దేశాన్ని ఎంతో కొంత ముందుకు నడిపిస్తున్న వారిలో నా శిష్యులు కొందరున్నారు అందుకు సంతోషమే కానీ శిష్యుల్లో ఆదర్శాలకి జీవితాన్ని పనంగా పెట్టినవాడు ఒక్కడైనా ఉంటేనే నాకు తృప్తిగా ఉంటుంది అన్నారు నాతో నేనాయన్ని చూస్తే ఆయన ముఖంలో సంతృప్తి ఆనందం కనిపించింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే